Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుండబద్దల ప్రేక్షకులకు నా విజ్ఞప్తి మరియు హెచ్చరిక కూడా. కుండబద్దల ఛానల్ చెప్తున్న నిజాల్ని తట్టుకోలేక ఈ ఛానల్ని ఎలాగైనా ముయించాలని కుట్రలు జరుగుతా ఉన్నాయి. స్ట్రైక్ కొట్టించడం ద్వారా ఈ ఛానల్ని ముయించడం కోసం జరుగుతున్న ప్రయత్నంలో జనసేన పార్టీ ముందుగా అడుగుపెట్టింది. ఇది ఎక్కడికైనా దారి తీయొచ్చు. నాది రాజకీయ పోరాటం, నేను దేనికి భయపడను. అందువల్ల ఏ క్షణాన కుండబద్దల ఛానల్ ఏ కారణం చేతనైనా మూతపడితే ఎవ్వరూ కంగారు పడద్దు. మరుక్షణమే నేను కుండబద్దలు 2.0 అనే ఛానల్పై కానీ, గౌతమ్ మీడియా అనే ఛానల్పై కానీ, పొలిటికల్ ఆంధ్ర అనే ఛానల్పై కానీ కనిపిస్తాను. ఈ 3 ఛానళ్ళ యొక్క లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుండబద్దల 2.0 ప్రధానంగా కనిపిస్తా. గౌతమ్ మీడియా, పొలిటికల్ ఆంధ్రలో మరికొన్ని విశ్లేషణలు అందిస్తా. ఈ ఛానల్స్ అన్నీ నావే, మావే. ఎన్ని కుట్రలు చేసినా దేనికి భయపడం. ఎక్కడో చోట నేను కనిపిస్తూనే ఉంటాను, నా వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే, నేను చాలా కాలంగా అబ్జర్వ్ చేసిన అంశం ఏంటంటే, దౌర్జన్యం, రౌడీయిజం, దాడులు, సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగు, ఇలాంటి అంశాలతో అధికారంలోకి రావాలని మెగా ఫ్యామిలీ ట్రై చేస్తుందా అనే ఒక అనుమానం కలుగుతూ ఉంది. మెగా కుటుంబం అధికారంలో రావడానికి ఎంచుకున్న మార్గం రాజకీయ పార్టీ స్థాపించి ప్రజల మన్ననలు చూరగొనటం కాకుండా కులద్వేషం, దౌర్జన్యం, రౌడీయిజం, దాడులు, సోషల్ మీడియాలో ట్రోలింగు, వీటినే ప్రధానమైనటువంటి అంశాలుగా ఎంచుకున్నారా అని. మరి కింద స్థాయి వాళ్ళు చేస్తున్న దానికి మాకు సంబంధం లేదని ఒకసారి అంటారు, ఓసారి మేము ఎలా ఆపేము వాళ్ళని అంటారు, వాళ్ళని ప్రోత్సహిస్తారు. ఇది ఇప్పుడు జరగటం కాదు, ప్రజారాజ్యం పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు సినీ నటుడు రాజశేఖర్ చిరంజీవి పెట్టిన పార్టీ పైన ఏదో కామెంట్ చేస్తే, ఆయన ఎక్కడి నుంచో షూటింగ్ నుంచి వస్తూ ఉంటే హైదరాబాదు సికింద్రాబాదు స్టేషన్లో ఆయన దిగిన దగ్గర నుంచి మొదలుకొని, అంటే ఎంత ప్రోత్సహించకపోతే కాపలా కాసి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఆయన మొత్తం కుటుంబం అంతా కారులో ఉండగా ఆయనపై దాడికి ప్రయత్నిస్తే భయపడి కేరింతలు కేకలు పెట్టుకుంటా ఆ వ్యాన్ని అతను ఎన్ని రూట్లో వెళ్ళినా వెంటబడి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి జూబ్లీ హిల్స్ వరకు వెంటాడిన సంఘటన ప్రజలు మర్చిపోయి ఉండొచ్చు. నాలాంటి విశ్లేషకులు, విమర్శకులు మర్చిపోరు. మరి ఇది అధికారంలో రావడానికి మార్గమా? మరి ఇదే ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నాయకుల్ని పంచలోట తీసి కొడతానన్నాడు, జగన్ని తాటదీస్తానంటున్నాడు, నేను గెలవలేకపోవచ్చు కానీ ఎవరో ఒకరిని నష్టపరుస్తానంటున్నాడు. ఇవేవి తప్పులు కావా? వీటిని ఎవరు వేలెత్తి చూపకూడదా? వీటిని విమర్శించకూడదా? మొన్నటికి మొన్న అమాయకుడైనటువంటి చచ్చిపోయిన కత్తి మహేష్, అతని వెనక ఎవరు లేరు పాపం, అతన్ని వెంటాడి, అతను ఏ స్టూడియోకి వెళ్తుంటే అక్కడికి వెంటాడి ఏం చేస్తారు? కొడతారా? చంపుతారా? అతని సోషల్ మీడియా అకౌంట్లన్నీ కూడా స్ట్రైకులు కొట్టించి క్లోజ్ చేపించి అతన్ని భయభ్రాంతులు చేశారు. దేనికి? కాటమరాయుడు అనే సినిమా బాగోలేదని రివ్యూ రాశాడు అతను, అంతే. అక్కడి నుంచి మొదలయ్యి అది 3 నెలలు పెంట అయింది. స్టూడియో ఛానల్స్లో రెగ్యులర్గా కత్తి మహేష్ని కూర్చోబెట్టి డిస్కషన్లు పెట్టారు. చిట్ట చివరకు అది కులాల దాకా వెళ్ళే పరిస్థితిని తీసుకొచ్చి అతనితో ఏదో రాజీ పడ్డారు. ఎందుకు ఇంత పని చేస్తున్నారు? ఇదేంటి? ఇది అధికారంలో రావడానికి ఒక మార్గమా? కాదు. పవన్ కళ్యాణ్ ఎంత దౌర్జన్యపూరితంగా వ్యవహరించేవాడో అతన్ని చూసి భయపడిన వాళ్ళలో చిరంజీవి కుమార్తె ఉంది, స్వయంగా ఆయన దగ్గర రివాల్వర్ ఉంటుంది, ఆయన ఎప్పుడు ఎవరు ఏం చేస్తాడో తెలియదు అని చెప్పాను అని ఆవిడ కామెంట్ చేసింది TV9లో. ఆ రికార్డులు ఉన్నాయి TV9లో. మరి దానికి భయపడి చిరంజీవి కూడా మరి మందలించాడని చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో తుపాకీ అప్పచెప్పింది మీడియా ముందేగా. మరి మీరెట్లా ప్రజాస్వామ్యవాదులు, మీ మీ ఫాలోవర్స్ మీ శిష్యులు ఎట్ట ప్రజాస్వామ్యవాదులు? ఆఖరికి స్వయంగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఏదో మాట్లాడితే అక్కడి నుంచి రేణు దేశాయ్ వెంట పవన్ కళ్యాణ్ అభిమానుల పేరుతో సోషల్ మీడియాలో ఆవిడని వెంటాడి 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 వేధించి ఆవిడ దండం పెట్టిందాకా తీసుకొచ్చి ఏడ్చేసిందాకా తీసుకొచ్చి, కనీసం నాయకుడు భార్యపై కూడా గౌరవం లేదు. దీన్నేమంటారు? మరి ఇవేవి కాకుండా ఇవాళ నీతులు చెప్తా, ప్రజలంటే మాకు చాలా అభిమానం అని చెప్తా, మీ పర్యటనలకు వెనక ఎవరితోనూ పెట్టుబడులు పెట్టించుకుంటా, మీరు రైతులకు ఇచ్చిన డబ్బులు మీ సొంతంగా మీ జేబులో ఇచ్చారంటే సినీ పరిశ్రమలో వాళ్ళు ఎవరు నమ్మరు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అనేక రుగ్మతలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి అవటమే కాకుండా సెట్లో ఏదో కమెడియన్ ఏదో నసుక్కున్నాడని చెప్పి వాడిని కొట్టి ఆ పార్ట్ వరకు రీమేక్ చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తను ఉన్న సెట్లో ఎవరేం మాట్లాడుకుంటున్నారో తన గురించి అని చెప్పిన అనుమానంతో కొంతమంది ప్రొడక్షన్ బాయ్స్ జేబులో మైక్రోఫోన్లు పెట్టి తిప్పే అలవాటు కూడా ఆయనకు ఉందని చెప్పి సినీ పరిశ్రమలో విమర్శలు ఉన్నాయి. మరి ఇటువంటి వాళ్ళు నాయకులా? వీళ్ళకి ఓట్లు ఉన్నాయా? వీళ్ళ సపోర్ట్తో మాత్రమే కొన్ని పార్టీలు గెలవగలవా? ఇది నేనేస్తున్న ప్రశ్న కాదు, ప్రజలు వేస్తున్న ప్రశ్న. ఒకసారి ఇవన్నీ ఆలోచించుకోండి. నిన్నగాక మొన్న CPI నారాయణ గారు మాట్లాడితే గబుక్కున నోరు జారి చిరంజీవిని ఏదో చిన్న మాట అన్నాడని చెప్పి వెంటనే ట్విట్టర్లో అతను ఎండుగడ్డి తింటున్నాడు, చెత్తా చెదారం తింటున్నాడు, అతనికి అన్నం పెట్టండి అనేంత హార్ష్, ఓ 70 ఏళ్ల పెద్ద మనిషి మీద హార్ష్ కామెంట్స్ పెట్టిన నాగబాబు, ఆ నాగబాబు పిలుపు అందుకొని మరి గోదావరి వరదల్లో పర్యటనకి పడవల్లో వెళితే నారాయణ గారు అన్నం తీసుకొని పడవల్లో వెంటాడి అన్నం పెడతామని చెప్పి తిరిగి అమలాపురం వెళ్తే అమలాపురంలో అన్నం పళ్ళాలు తీసుకొని తిరిగి ఆయన్ని వేధిస్తే ఆయన పర్యటన మానుకొని వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇది రీసెంట్. నేను చెప్పిన సినిమా నటుడు రాజశేఖర్ పాతదైతే ఇది లేటెస్ట్. ఇలాంటి సంఘటనలతోనూ ఇలాంటి ట్రోలింగులతోనూ నిన్నగాక మొన్న నాకు విష్ణు తొమ్మల అనేవాడు నా కులం ఎత్తి నా కులాన్ని పదే పదే ప్రస్తావిస్తూ నా కులాన్ని హీనంగా కించపరుస్తూ నాకు మెయిల్ పెట్టినటువంటి సంఘటన ఇంకా లేటెస్ట్ది. అందుకే నేను అడుగుతున్నా, దౌర్జన్యం, రౌడీయిజం, సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగు, దాడులు, వీటి ద్వారా అధికారంలోకి రాదలుచుకుందా మెగా కుటుంబం? నో, నెవర్. ఇదే ఈరోజు కుండబద్దలు.